సో ఆ టైంలో ఎలా అనిపించింది సార్ వాళ్ళు మీకు మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి? అదే అండి, ఎందుకంటే ఆ యజ్ఞంలో మేము ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏదన్నా మంచి దాంట్లో కార్యంలో మనం భాగస్వామి అయినందుకు డెఫినెట్లీ, ఎందుకంటే చరిత్రలో సిబిఎన్ ఫోరం ఒక లిఖితం ఉంటుంది, ఇదొక బ్రాండ్, ఇదొక ఆ పేరు అనేది ఉంటుంది. డెఫినెట్లీ బాబు గారు ఒక బుక్ రాస్తారు ఎప్పుడైనా, ఆ బుక్లో సిబిఎన్ ఫోరం పేజీ ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనం చేసిన పని అలాంటిది, ఇంకా ఫర్దర్గా కూడా నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా అలానే చేయబోతాము సోషల్ సర్వీసెస్. బుక్ గురించి మాట్లాడారు కదా, లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఒకటి ఉంది, మీకు ఐడియా ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉందా రెడ్ బుక్లో ఎవరెవరు ఉన్నారు? అంటే అంతకుముందు మీ కస్టమర్లు ఇద్దరు ఉండేవాళ్ళు, అంటే కొడలనాని గారు, ఉలమనేని వంశీ గారు, దారుణమైన ఓటమిని అయితే చవి చూశారు. ఓల్డ్ కస్టమర్స్ మీకు ఖచ్చితంగా, ఎంత క్లోజ్ అయినా కానీ మీరు స్పష్టంగా అయితే చెప్పారు ఎవరికి నేను దగ్గరకు రాని అని చెప్పారు. రెడ్ బుక్లో మరి వీళ్ళ పేర్లు, రెడ్ బుక్లో ఏముంటుందంటే అండి, వాళ్ళు చేసిన అరాచకాలు, ఎంతమంది చంపారు, ఎలా హింసించారు, దళితుల మీద ఎలా ఇచ్చేశారు, ఎవరి అంటే ఎవరి మీద లీగల్గా కేసెస్, లీగల్గా వెళ్తారండి. ఇల్లీగల్ ఏముండదు, రెడ్ బుక్ అంతా లీగల్గా ఉంటుంది. లీగల్గా దాంట్లో అంతా ఫైలింగ్ అంతా ఉంటుంది, లీగల్గా ఎవరెవరు ఏం చేశారు మీరు చూసారు కదా. గెలవంగానే అందరూ పారిపోయారు లీవులలో, సిఎస్ కాడించి అందరూ లీవులలో వెళ్ళిపోయారు. ఎవరైతే ముందే స్టేట్ వదిలేసి వెళ్ళిపోయారు, అట్లాంటి చాలామంది ఇంకా ఉంటుందండి. ఇంకా ముందు మీరు బిజినెస్లో చాలా బిజీగా ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో. సో మీరు నల్గొండ అనుకుంటా? మీద నల్గొండ, అప్పట్లో నల్గొండ డిస్ట్రిక్ట్, ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్, తెలంగాణ. సార్ మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి విధ్వంసం జరిగింది, ప్రజలు ఎందుకు ఇంత తీవ్రమైన వ్యతిరేకత చూపించారంటే ఏం చెప్తారు సార్? సార్ ఏపీ అనేది వ్యవసాయానికి పెట్టింది 1 ప్లేసు, గ్రీనరీ కానీ వాట్ ఎవర్. 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడండి ఈ 5 ఏళ్ళల్లో. 20 ఏళ్ళు వెనక్కి అంటే అర్థం చేసుకోండి, బాబు గారు ఏమో డిజిటల్ అంటాడు, ఇతనేమో డిజిటల్ నడవదంటాడు లిక్కర్ దగ్గర. ఇలా బాబుగా ప్రతిదీ రివర్స్ అండి, 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. అప్పుడు జనాలు అంతా రియాక్ట్ అయిపోయారు, చాలా అంటే చాలా రియాక్ట్ అయ్యారు. కొన్ని ఎగ్జామ్స్ మాట్లాడుకుందాం, లిక్కర్ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ బిజినెస్ గురించి, డైరెక్ట్గా క్యాష్ తోటి బిజినెస్ జరిగింది అక్కడ. స్వేచ్ఛ లేదండి లిక్కర్ అనేది, మనం ఏం తాగాలనే దానికి స్వేచ్ఛ లేదు. నీకు నచ్చిన బ్రాండ్ కొనుక్కొని నచ్చినట్టు తాగేదానికి స్వేచ్ఛ లేదు. అంటే నువ్వు ఏ బ్రాండ్ పెడితే, నువ్వు ఏ కొత్త బ్రాండ్ ఏది తయారు చేస్తే అదే కొనుక్కోవాలి అని అంటే ఎలా ఉంటుంది? మీరు ఆలోచించండి. ఇక్కడ స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, ఎంతమంది జీవితాలు ఈ లిక్కర్ వల్ల నాశనం అయిపోయాయి? చాలా అండి, అది గ్రౌండ్లోకి వెళ్ళి తిరిగి, అది కౌంట్లెస్ అండి. ఎందుకంటే చెప్పనండి, కొన్ని ఎగ్జామ్స్ మీ గ్రౌండ్లోకి వెళ్ళి, చిన్న ఎగ్జాంపుల్ అండి, అతను 1000 రూపాయలు సంపాదించుకుంటాడండి రోజు వారి కూలీ అనుకోండి, ఆటో డ్రైవర్ అనుకోండి, ఎవరైనా అనుకోండి. ఇంతకుముందు ఒక క్వార్టర్ 100 రూపాయలు తీసుకొని 80 100 ఏదో టీడీపీ గవర్నమెంట్ అప్పుడు తీసుకొని క్వార్టర్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అది కొంచెం బ్రాండెడ్ కాబట్టి సరిపోతుంది, మోతాదు సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే అదే క్వార్టర్ని వితౌట్ బ్రాండెడ్, వితౌట్ లేబులింగ్, అదే వాడి ఇష్టమున్న లేబులింగ్, 200 రూపాయలు చిల్లర చేశారు. ఆ 200 తాగితే సరిపోయేది కాదు, మళ్ళీ ఇంకో క్వార్టర్ తీసుకోవాల్సి వచ్చేది, అది 400 అయ్యేది. 400 ఇక్కడే ఇది అయితే ఇంట్లో ఏమిస్తాడు? ఇంట్లో నడిపేది ఆడ తన భార్యే కదా నడిపేది. 600 తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తే పెద్దవాళ్ళకి ఏం చేస్తుంది, పిల్లలకి ఏం చేస్తుంది, ఫ్యామిలీకి అందరికి కావాల్సిన భోజనాలు, మెడికల్, ఎలా కుదురుతాయి? కానీ ఇక్కడ బ్రహ్మశాన్ చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు, ఆ లిక్కర్ మొత్తం టెస్ట్ చేయించారంటే ఇక్కడ చేస్తే దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఇది భవిష్యత్తులో కరోనా కన్నా ప్రమాదకరమైనది, ఇక ముందు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయబోతున్నారని చెప్పి కూడా ఆయన. స్పిరిట్స్ అండి అవన్నీ, నథింగ్ బట్ అది ఆల్కహాల్, అవన్నీ చాలా అండి చాలా. ఇంకా అది ఎట్లా అంటే తాగే పదార్థం కాదు అది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రిజల్ట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ టైం ఆయన మొహంలో కొంత ఆందోళన, కళ్ళంటి నీళ్ళు కనపడ్డాయి. ఆయన ఇప్పటికీ అంటారు 40% 39% మాకు ఓట్ బ్యాంకింగ్ వచ్చింది, కానీ నేను నమ్ముకున్న నా పథకాలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, ఇలాంతా ఇడిపోయారు, నన్ను ఎవరు మోసం చేశారు, ఆధారాలు ఉన్నా కానీ బయట చెప్పుకోలేని పరిస్థితి అని చెప్పి ఆయన మాట్లాడటం కూడా జరిగింది. అదే అండి, ఇప్పుడు ఆయన ఒకటే నమ్మాడు. పతాక స్థాయికి పెరుగుతానికి ఎవరు సార్ కారణం దీనికి? ఎవరంటే గమనించిందండి, అదే అండి అరాచకమే కారణం అంతే. జనాల మాట్లాడే స్వేచ్ఛ, బతికే స్వేచ్ఛ, నడిచే స్వేచ్ఛ హరించడం అదే కారణం. పథకాలు ఇచ్చేసి నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు ప్రతిదీ రెస్ట్రిక్ట్ చేస్తే ఎలా కుదురుతుంది?
మాట్లాడిన మీద కేసులు ఎత్తుకెళ్ళిపోవటం, కొట్టడం, చంపటం, ఇది నీ ఇష్టం వచ్చిన నువ్వు చేస్తే ఎలా కుదురుతుంది? చూస్తారు కదా మీడియా, మీలాంటి వాళ్ళు అందరు రోజు చూపిస్తారు కదా ఏమవుతుంది అనేది. పబ్లిక్లో ఆయన కన్నబాబు ఎవరు అవుతాను, డ్రైవర్ని కార్లు చంపేసి కార్లు వేసుకుని వెళ్ళి పబ్లిక్లో చేసిన దానికి జైలు నుంచి బయటకు వస్తుంటే సన్మానం ర్యాలీలు చేస్తే జనాలు ఏం అర్థం చేసుకుంటారు? అంటే ఏం సంస్కృతి మన దళిత యువకుడిని అలాంటివి ఏమవుతుందండి? చాలా ట్రిగర్ అవుతాయండి అలాంటివి, అందరూ మైండ్లో పెట్టేసుకుంటారు, ట్రిగర్ అవుతున్నాయి. అంటే ఎలక్షన్ ముందు వచ్చేసి అందరికీ ముద్దులు పెట్టేసి హగ్గులు చేసేసుకొని తర్వాత అసలు ఎవరికి కనపడకుండా ప్యాలెస్లోనే ఉంటూ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే చెట్లు భయపడతాయి, అన్నీ నరకటం, పరదాలు కట్టడం, ఫస్ట్ బలయ్యేది చెట్లు. అది అట్లా నేచర్ని ఇది చేశాడు. మాటలు రావు కదా, కొండలు కొట్టేసి ఏదో ఇల్లులు కట్టుకుందామని ఏదో చేద్దామని మూడు రాజధానులు అన్నాడు, కానీ మూడు రాజధానులు చేయలేదు, మూడు ఇల్లులు కట్టుకున్నాడు. ఒకటి వైజాగ్లో కట్టాడు, ఒకటి తాడేపల్లిలో కట్టాడు, ఒకటి ఆల్రెడీ కడపలో ఉంది. మూడు ఇల్లులు కట్టాడు, మూడు రాజధానుల బదులు మూడు ఇల్లులు కట్టాడు. అంతకుమించి ఆయన చేసింది ఏం లేదు, ఆయన సొంత ఇల్లులు కట్టుకున్నాడు మూడు రాజధానుల బదులు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ నథింగ్, వాళ్ళ బుద్ధి మళ్ళీ అదే చెప్పాడు, నథింగ్ 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 అన్నాడు. అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి 21-21 సీట్లు గెలిచి చరిత్రలో ఒక ఘనమైన విజయాన్ని ముందుపెట్టారు. సో పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్తారు? ఆ నలుగురు ఆయన అన్నట్లు నలుగురు పిల్లలు జనాలకు అర్థమైంది సార్, పర్సనల్ లైఫ్ని పొలిటికల్లో మాట్లాడుతుంటే జనాలకు అర్థమైంది. అతను లీగల్గా డైవర్స్ తీసుకొని చేసుకున్నాడు మ్యారేజ్, వాళ్ళ భార్యలకు లేని బాధ నీకేంటి, జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరికి మోసం చేయలేదు, ఏ భార్య వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి చేసి వాళ్ళ చెల్లెల్లాగా ఎవరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ప్రశ్నించలేదు. వాళ్ళ బ్లడ్ రిలేషన్ ప్రశ్నించారు, అదే పవన్ కళ్యాణ్ గారు మొదటి భార్య ప్రశ్నించలేదు, రెండో భార్య, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నీకెందుకు? జనాలు అర్థమైపోయింది, ఎందుకంటే అదొక్కటే ట్రిగ్గర్ చేసి పవన్ కళ్యాణ్ని మూడు 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 అని అలా ట్రిగ్గర్ చేయటం వల్ల జనాలకు అర్థమైపోయింది, వాట్ ఈజ్ అనేది అర్థమైపోయింది, వాట్ ఈజ్ వాట్ అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రివర్స్ అవటం వల్ల ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్స్కి సమాధానం చెప్పుకోవాలి కదా ఫస్ట్, వాళ్ళ సిస్టర్ అడిగే క్వశ్చన్ చెప్పాలి కదా, అది లేదు, జనాలకు అర్థమైపోయింది. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఏమీ తప్పు చేయలేదు, 100% క్లియర్ ఉన్నారు. తన ఎమోషన్స్ని, తన అగ్రెసివ్నెస్ని, తన ఏదైతే ఉందో సేవ చేయాలనే దృక్పథం ఏదైతే ఉందో ట్రై చేస్తూనే ఉన్నారు, ట్రై చేస్తున్నారు. జనాలు కూడా ఇన్నేళ్ల నుంచి స్టేబుల్గా ఉన్నారు, ఇన్నేళ్ల నుంచి పోరాడుతున్నారు, మనం ఈసారి 100% మెజార్టీ ఇవ్వాలని గట్టిగా నమ్మారు. తను కూడా ఒకటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో, మేము ఒక రెండు సభల్లో షేర్ చేసుకున్నాం స్టేజ్, మీరు నా మీద ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలో చూపెట్టండి, మీరు ఓటు వేయండి, ఓటు రూపంలో చూపెట్టండి, మనం ఎన్నో వింతలు చేద్దాం, ఏపీని ఇంకా ముందుకు తీసుకెళ్దాం, ఈ అభిమానం మీదైతే ప్రేమ ఉందో ఓటు రూపంలో చూడండి, అందరూ ఓటు వేయండి, అందరూ స్వచ్ఛందంగా అభివృద్ధికి ఓటు వేయండి అని చెప్పి తన క్లాజా క్లియర్గా అగ్రెసివ్గా చేశాడు. కానీ తను ఇచ్చిన సపోర్ట్ బాబు గారికి, ఇలాంటి సో మెనీ రీజన్స్ అండి, ఆ రీజన్స్ వల్ల పవన్ కళ్యాణ్ జనాలు ఓన్ చేసుకున్నారండి.